నమస్తే భారత్ మన దేశంలో ఉన్న కోట్లాది భారతీయుల్లో వారి సంఖ్య ఇంచుమించు అధికంగా ఉంటుంది కానీ పేరుకు మాత్రం మైనారిటీ అనే ట్యాగ్ వారికి ఉంటుంది అయితే అదే వారికి అతి పెద్ద ఆయుధం వారు చేసింది తప్పైనా ఒప్పైనా కొనసాగినంత వరకు అంతా ఓకే ఒకవేళ తప్పు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారంటే చాలు మేము మైనార్టీలం కాబట్టి మాపై జులుం అంతా అని రివర్స్ గేర్ వేస్తారు రివర్స్ గేమ్ ఆడతారు అంతే సానుభూతి పవనాలు మొత్తం ఒక్కసారిగా వారి వైపు తిరిగిపోతాయి ఇక అంతా డైల్యూట్ అయిపోతుంది వారు చేసిన నేరం ఎక్కడికో పోతుంది భారతదేశంలో మైనార్టీలపై దాడులు నాపాలంటూ ప్రపంచవ్యాప్తంగా కొత్త స్వరాలు లేస్తాయి అవును ఇదంతా ముస్లింలు మన దేశంలో తరతరాలుగా ఆడుతున్న కుట్ర గురించి కొత్త ఆట గురించి ఇందుకు తాజా ఉదాహరణ ది గ్రేట్ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ నేర క్రమంలో తెరపైకి మళ్ళీ వచ్చిన ముస్లిం మైనార్టీ జూలుమ్ నాటకం అవును పేరుకి వారు మైనార్టీలు ఇదే తరతరాలుగా వారి దురాగతాలకు బలాన్ని చేకూరుస్తూ వస్తుంది ఇక మైనార్టీ మెజారిటీ అనే భేదం ఏమాత్రం చూపకుండా ప్రతి ఒక్కరి టాలెంట్కి సలాం కొడుతుంది భారత్ ఈ క్రమంలోనే ఎంతోమంది మైనార్టీలు స్టార్స్గా వెలుగొందారు ఇంకా వెలుగొందుతూనే ఉన్నారు అయితే వీరికి ఇండియా రెడ్ కార్పెట్ వేసినంత వరకు అంత బాగానే ఉంటుంది ఎప్పుడైతే మైనార్టీ స్టార్స్ నేరాల్లో ఇరుక్కుంటారో అప్పుడు మనకు ముందుగా వినిపించేది ఒకే డైలాగ్ మైనార్టీ కాబట్టే మాపై దేశంలో ఇంత జులుం చేస్తున్నారని దీంతో వారు చేసిన అసలు నేరం ఎక్కడికో కొట్టుకుపోతుంది అయ్యో మైనార్టీలకు భారతదేశంలో అనగదొక్కేస్తున్నారని సానుభూతి ఉవ్వెత్తున ఎగసిపడుతుంది ఇంకేముంది వారు నేరగాళ్ళు అవ్వటం పక్కన పెడితే బాధితులుగా ఫోకస్ అవుతారు ప్రపంచంలోనే అత్యంత గొప్ప సామ్యవాద లౌకికవాద దేశం మాత్రం నేరస్తుళ్ళ బోన్లోకి నిలబడుతుంది తలదించుకునే పరిస్థితులు తలెత్తుతాయి అలా నేరం చేసింది ముస్లింలైతే అతి గొప్ప లౌకికవాద దేశం మాత్రం బోనెక్కాల్సి వస్తుంది అజారుద్దీన్ ది గ్రేట్ క్రికెటర్ను భారత్ తన గుండెల్లో నిలుపుకుంది అతని టాలెంట్కు అడుగడుగునా పట్టం కట్టింది క్యాప్టన్ను చేసింది అతన్ని భారత క్రికెట్ ప్రియులు స్టార్ని చేశారు అంతవరకు అంతా బానే ఉంది కానీ ఎప్పుడైతే అతను క్రికెట్ బెట్టింగ్కి పాల్పడి రెడ్ హ్యాండెడ్గా బుక్ అయ్యాడో అప్పుడు భారతదేశ చట్టాలు తన పని తాను చేసుకుని పనిలో పడ్డాయో అప్పుడు మాత్రం అతను అతని సానుభూతి పరులు అజారుద్దీన్ ముస్లిం కావడం కారణంగానే అతన్ని టార్గెట్ చేశారని గొంతులు చించుకున్నాయి భారతదేశంలో లౌకికవాదం గాడి తప్పిందని దుమ్మెత్తిపోశారు ఇలా వారిని స్టార్స్గా చేసినంత వరకు అంతా బానే ఉంటుంది ఎప్పుడైతే వారు తప్పు చేస్తారో చర్యలు తీసుకునే క్రమంలో మాత్రం ముస్లిం ట్యాగ్ ముందుకు వచ్చేస్తుంది కార్డ్ మన ముందు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అంతే షారుఖ్ ఖాన్ తన తనయుడి డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయితే అతడు ముస్లిం కాబట్టి టార్గెట్ అవుతున్నాడన్న మూస డైలాగు పడికట్టు డైలాగు ముస్లిం డైలాగ్ మళ్ళీ తెరపైకి వచ్చేసింది షారుఖ్ ఖాన్ సానుభూతి పరుల్లో కొందరు అప్పుడే దీనిపై చర్చించి రచ్చ చేసేసే పనిలో పడ్డారు అయితే ఈసారి ఏకంగా జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం పీడిపి అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఈ మాట అనడం మాత్రం చర్చనీయాంశంగా మారింది ఆర్యన్ పేరు పక్కన ఖాన్ ఉండటంతో ఇలా డ్రగ్స్ కేసులో ఇరికించి అన్యాయంగా జైలు పాలు చేస్తున్నారని ఆమె చెప్పింది మరి అదే మహబూబా ముఫ్తీ తన సోదరి ప్రాణాలను దక్కించుకునేందుకు భారతదేశం ఎంతటి మూల్యాన్ని చెల్లించిందనే విషయాన్ని పూర్తిగా విస్మరించడం నిజంగా సిగ్గుచేటు ఆనాడు ఆమె సోదరి కోసం ఎంతోమంది భారతీయుల ప్రాణాలను తీసేసిన కరుడుగట్టిన టెర్రరిస్ట్నే మన దేశం విడిచిపెట్టేసింది ఆ విషయం ఆమె మర్చిపోయి ఈరోజు ఆర్యన్ ఖాన్ విషయంలో ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్నది ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది అటువంటి ఆలోచించాల్సిన భారతీయుల కోటాలో మెజారిటీలు మైనార్టీలు అందరూ ఉండాల్సిందే ఎందుకంటే మెహబూబా ముఫ్తి చెల్లెలు అంటే ఒక ముస్లిం యువతి కోసం యావత్ దేశం ఎంత పెద్ద బలిదానాన్ని ఇచ్చిందో చరిత్రలో నిలిచిపోయింది మరి అలాంటి మహబూబా ముఫ్తీకి ఈరోజు ఆర్యన్ ఖాన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత కూడా ముస్లిం కాబట్టే ఇంత వివక్ష అని అనడానికి నోరెలా వచ్చింది ఇది కాస్త పక్కన పెడితే ఆమె చెప్పగానే దానికి ఏదో అధికారిక ముద్ర పడినట్లు చాలామంది షారుఖ్ ఖాన్ సానుభూతి పరులు దానికి వంతలు పాడటం మరీ విడ్డూరం మన దేశంలో ఉంటూ పేరుకు ముందు మైనార్టీలం మైనార్టీలం అంటూ గుండెలు బాదుకునే ముస్లింల తీరు మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కిన సామెతలా అనిపిస్తుంది ఎంతో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక ముస్లిం పార్లమెంటేరియన్ అదే అండి అసదుద్దీన్ ఓవైసీ ముసల్మాన్ ఖత్రేమే హై అని వ్యాఖ్యానించాడు అదే అసదుద్దీన్ ఓవైసీ తన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి పాత బస్తీ హైదరాబాద్లోని పాత బస్తీలో బహిరంగంగా పదిహేను నిమిషాల కోసం పోలీసులు పక్కకు తప్పిస్తే మేమేంటో చూపిస్తాం అని ఛాలెంజ్ చేశాడు వీళ్ళిద్దరూ ముస్లిం మైనార్టీలు కాదా వీరు మైనార్టీలుగా ఉంటూ యావత్ దేశాన్ని టార్గెట్ చేయలేదా దీంతో ముస్లింలు ఏ దేశం గాలి పీలుస్తున్నారో ఏ దేశం నీరు త్రాగుతున్నారో ఆ దేశం పట్ల వాళ్ళకు వాళ్ళకున్న ఆలోచన ధోరణి ఏంటనేది అవుతుంది కదా అన్ని ప్రయోజనాలు పొంది అన్ని హక్కుల్ని అనుభవించేంతవరకు ముస్లింలకు మైనార్టీలు ఉన్న మాటే గుర్తుకురాదు ఎప్పుడైతే వారు గాడి తప్పి వ్యవహరిస్తారో వారిని ప్రశ్నించే రైట్స్ కానీ శిక్షించే హక్కులు కానీ మన దేశానికి లేవు అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ వ్యవహార శైలి అందుకే ముందుగానే ముస్లింలమనే కదా ఇంత వివక్ష అని నోరు పారేసుకుంటూ ఉంటారు ఇలా అనడం కన్నా సేఫ్ సైడ్ అవటానికి ముస్లింలం అనే కదా అనే డైలాగు వారికి బ్రహ్మాస్త్రంలా మారిపోయింది ఈ తీరులో మార్పు రావాల్సిన అవసరం చాలా ఉన్నప్పటికీ మార్పు వస్తుందని అయితే ఖచ్చితంగా ఆశించలేం ఎందుకంటే ఈ ముస్లింల నర నరాల్లోనే వెన్నుపోటు తత్వం ఉందా అన్నట్లుగా ఉంటుంది కొంతమంది ముస్లింల తీరు అయితే సమాజం వారి కపట నీతిని గుర్తించి మసులుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది ఇటువంటి వాళ్ళ నాటకాలని ఆటల్ని అన్నీ కనిపెట్టుకుని వ్యవహరిస్తారని భారతదేశాన్ని మేల్కొల్పాలని చెప్పేసి నేషన్ ఫస్ట్ నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది అంతేకాదు దాస్నా దేవాలయంలో జరిగిన అంశాన్నే మాట్లాడుకుందాం ఒక ముస్లిం పిల్లవాడు దేవాలయంలోకి వచ్చి దేవాలయంలో ఉన్న శివలింగం పైన మూత్ర విసర్జన చేస్తుంటే అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఒక పూజారి ఆ పిల్లవాడిని కొట్టడం జరిగింది అంతే మేము ముస్లింలం కాబట్టి మమ్మల్ని గుళ్ళోకి రానివ్వలేదు మమ్మల్ని దేవాలయంలో నీళ్లు తాగనివ్వలేదు నీళ్లు తాగబోతుంటే కొడుతున్నారు అని చెప్పేసి రివర్స్ డ్రామా వేస్తారు వెంటనే అక్కడ ఉన్న పూజారిని అరెస్ట్ చేయించారు ఇది వీళ్ళు ఆడే వికృత క్రీడలు మన దేవాలయాన్ని పాడు చేస్తూ ఉంటే అపభ్రంశం చేస్తూ ఉంటే అపవిత్రం చేస్తూ ఉంటే చూస్తూ ఎవరు కూర్చుంటారు నిన్నగాక మొన్ననే మనం చూడటం జరిగింది అనేక సంఘటనలు ఇతర మతస్థులు చేసినవే వాళ్ళ మత కేంద్రాల జోలికి వస్తే వాళ్ళు ఎటువంటి వ్యవహారం చేస్తారు ఎలాంటి దారుణాలు కొడిగడతారు అనేది కానీ అక్కడ అలాంటిది ఏమీ జరగలేదు తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్తే కూడా మేము మైనార్టీలు అనే నాటకాలు మొదలు పెడుతున్నారు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ నేషన్ ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి జై హింద్ జై భారత్ మాత